अस्मत गुरुभ्यो नमः। भगवद्बंधुरा इप्पुडु चेप्पबोये मंत्रमैते दारियपोतू विन्नवाळ्ळु निलबड़ी विनी अब्बा इदि मेम चेस्तामंडि अनिपिंचेलांटि मंत्रम एमंटारा मनमंदरं सुखंगा बतकडानिकि डब्बु कावालि कदंडि धनमूलं इदं जगत् अलांटि मे पक्कवाणि कोट्टि पट्टुकोस्ते अनि निलबड़दंडि मन की रावाल्सिन धनं रावाली मन की चक्कगा चेतिलो धनं निलबड़ाली पनिकि तग्गट्टुगा उन्न धनं रावाली न्यायबद्धंगा रावाली एला उंडाली मन अनुभविंचाली मन वाळ्ळु अनुभविंचाली चेतनैते नलुगुरिकि पेडदां मनं दीनि कोसं मीरु चेयाल्सिन पनि ओक चिन्न पनि उंदि मी अरचेति सैजुदि रागि पेडु तीसुकोंडि दांट्लो नूने वेयंडि वेसि తెల్ల ఒత్తులకి కుంకం మెదపండి ఎర్ర ఒత్తులు అవుతాయి అలాంటి ఎర్ర ఒత్తులు ఏడు ఒత్తులు వేయండి నక్షత్రం ఆకారంలో అంటే ఏడు ఏడు దిక్కులుగా అంటే నాలుగు దిక్కులు మూడు మూడు అన్నట్టుగా వేసి వెలిగించండి గూట్లో పెట్టుకొని దయచేసి అవి కాలి మండిపోతాయి అందుకని గూటి కిందే పెట్టుకోండి పెట్టుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని అదేనండి మంత్రం ఆ మంత్రాన్ని శ్రద్ధగా మీ ఓపిక ఉన్నంత మేర ఎన్ని ఎక్కువ సార్లు చదివితే అంత మంచిది కనీసం 11 లేదా 21 లేదా 27 108 తిట్టుకుంటూ మాత్రం చదవకండి ఏం చేత ఇంకా చదివితే ఏమైనా అవుతుందేమో ఏమీ కాదు హాయిగా వచ్చేదొస్తుంది ఏమిటది ధనదాయ నమస్తుభ్యం నిధి పద్మాధిపాయ చ ధనధాన్య సమృద్ధిమి కురునాద మహేశ్వర ఓ పరమాత్మ మహేశ్వర అంటే మీరు శివుని కనుకోవచ్చును లేదంటారా విష్ణువు కనుకోవచ్చు లేదా మీ ఇష్ట దైవానికి ఎవరికైనా పర్వాలేదు వీళ్ళందరికీ దగ్గర దగ్గర వాడు ఎవడో తెలుసునా కుబేరుడు అది విశేషం అన్నమాట ఇప్పటికే వెంకటేశ్వరం ఆయన కట్టిన బాకీలే తీర్చుకుంటున్నాడు అది అంచేత ధనదాయ నమస్తుభ్యం నిధి పద్మాధిపాయ చ పద్మమణి శంఖమణి ఇంకొకటని ఇవన్నీ కూడా నవనిధులు ఉంటాయి ఆయన దగ్గర ఆ నిధులన్నిటికీ ఆయనే అధిపతి పద్మనిధి పద్మాభిపాయచ ధన ధాన్య సమృద్ధిమి కురు నాథ మహేశ్వర నాకు ధన సమృద్ధి కావాలయ్యా డబ్బు ఉండండి తినడానికి బియ్యం లేవు అని ప్రయోజనమా కాదు ధన ధాన్య ఉండండి వండిపెట్టాను ఉండాలి మనుషులు అలాగే నాతో పాటు 10 మంది ఉండాలయ్యా మా ఇంట్లోనూ అందరూ అంటే సమృద్ధి అన్నమాట సమ్యక్ వృద్ధి అంటే బాగుగా పెరగాలి ధనదాయ నమస్తుభ్యం నిధి పద్మాధిపాయచ ధనధాన్య సమృద్ధిమి కురు నాథ మహేశ్వర నాథ అంటే ఒక తమాషార్థం ఉంది ఈ మంత్రంలో మనసులో పెట్టుకోండి పొగరెక్కిన ఎడ్డని లొంగదీయడానికి ముక్కుకి తాడు వేస్తారు చూడండి ఆ తాడుకి పేరు నాథ అంటే ఒక విత్సమ ఒక సంస్థని గాని దాన్ని గాని నిలపడానికి నియమించడానికి తగినవాడు నాథుడు ఆయన అంచేత భగవంతుడా కుబేరుడా ఇంద్రుడా పరమేశ్వర శ్రీ మహావిష్ణు మీరు ఏ పేర్లు పెట్టుకోవడం మాకు అభ్యంతరం లేదు అయ్యా ధన ధాన్య సమృద్ధిమే కురు నాకు ధనము ధాన్యం అన్నీ ఉండాలి అందరితోటి ఉండాలి నాకు అందరూ ఉండాలి అందరితోటి నేను ఉండాలయ్యా క్షమించు స్వామి నాకు రక్షణ కలిగించు అని ప్రార్థిద్దాం మళ్ళీ ఒక్కసారి ఈ మంత్రం చెప్పుకుందాం ధనదాయ నమస్తుభ్యం నిధి పద్మాధిపాయచ ధనధాన్య సమృద్ధిమే కురు నాథ కురు మహేశ్వర ఇది జాగృతగా అనుసంధానం చేసుకోండి స్వస్తి ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్